తెలంగాణ సిద్ధాంతకర్త వారి యవ్వనం నుంచే విద్యార్థి దశ నుంచే తెలంగాణ కోసం ఆరాటపడ్డ మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఈనాడు మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కవిత గారు ఏర్పాటు చేయించిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటుతూ వారి మొత్తం జీవితాన్ని కూడా ఒక బ్రహ్మచారిగా ఉండి తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతపరిచారు. దాదాపు 1960 నుంచి కూడా వారు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆరాటపడుతున్న సమయంలో వారికి 2000 సమయంలో 1999 2000 మన ఈనాటి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కల్లగుట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ప్రియ శిష్యుడు వారికి తోడైరు. ఆనాడు వారిని తోడుగా ఉంచుకొని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని సారు మా సారు అని పిలుచుకుంటూ వారి మార్గదర్శకంలో ఉద్యమాన్ని నడిపి ఈనాడు తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ ఉద్యమ కాలంలో 13 సంవత్సరాలు కూడా వారు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వెంట ఉండి దురదృష్టం బాధాకరం ఏంటంటే తెలంగాణ వచ్చేకంటే కొద్ది ముందే వారు అమరులయ్యారు. మరి వారి శ్రమ వారి ఆలోచన విధానం ఈనాడు తెలంగాణ తెచ్చిపెట్టింది. ఈ తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడానికి ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే కార్యక్రమం, ప్రతి తండాకు నీళ్ళిచ్చే కార్యక్రమం, మన నిధులు మనం ఉంచుకొని ఈనాడు అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నియామకాల్లో పెద్ద మొత్తం వేరే ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఒక్క విద్యుత్ శాఖలో 23,000 మందికి వాళ్ళ రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య శాఖలో 13,000 ఉద్యోగాలు ఇప్పించుకున్నాం. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 9,000 ఉద్యోగాలు ఇచ్చారు.
వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల్లో 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రకంగా మొత్తం చూస్తే 89,000 ఉద్యోగాలను ఇప్పటికే మనం ఇచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏర్పడ్డ తెలంగాణలో అభివృద్ధి జరగడం వల్ల ఐటీ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రావడం వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువత టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ పీపుల్కు లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇవన్నిటికీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సారథ్యం వహించారో వారి వెనుకాల ఉండి వారికి మార్గదర్శకం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఆ విషయాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజెప్పడమే కాకుండా ఇవాళ తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళగానే జయశంకర్ గారి కాస్త విగ్రహం అక్కడ మనకు ఎదురవుతుంది. వారికి అంతటి గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉంటారు. ఆ సార్ లేరన్న బాధ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు. అంతటి మహనీయుడు ఇవాళ స్వర్గస్థులైన వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు